కొన్ని సినిమాలకు అలా అనిపిస్తుంది, ఈ సినిమా వచ్చి సపోర్ట్ చేస్తే బాగుంటుందని నాకు నిజంగా ఆ ఫీలింగ్ వచ్చి వచ్చి ఎందుకో చేయలేకపోయా. సో ఆ ఫీలింగ్ అలా ఉండిపోయింది. దాని గురించి మళ్ళీ తర్వాత చెప్తా. సాయి రాజేష్ గారు ఎంత బాగా తీశారంటే సినిమా, నేను చెప్తున్నా నాకు కానీ సుకుమార్ గారు కానీ లేదా మారుతి గారు కానీ మా అందరికీ మీటర్ సార్ ఇది మా మీటర్ సినిమా ఇది అస్సలు నాకైతే నేను ఎంత ఎక్కువ చెప్పట్లేదు, నాకైతే పిచ్చొచ్చేసింది. అంటే కుర్రోళ్ళు మామూలుగా మీరు పెట్టిన ఆటో కుర్రోళ్ళు ఎలా ఉంటారో ఆ ఫీలింగ్ నేను ఒక్కనే హోమ్ థియేటర్లో కూర్చుని నేను ఫీల్ అవుతున్నాను సార్. నేను ఇంకా ఇంతకంటే చెప్పలేను సార్. నేను ఒక్కనే హోమ్ థియేటర్లో ఇంటర్వెల్ టైంకి ఎక్సైట్మెంట్ తట్టుకోలేక నేను స్క్రీన్ దగ్గరికి వచ్చి నుంచుని చూస్తున్నా. నేను షాక్కి తప్పలు కూడా వస్తున్నాను. నేను సీన్ నా షాడో పడుతుంది స్క్రీన్ మీద, నాకు అర్థమవుతుంది వెనక జరుగుతున్నా, కానీ దగ్గరికి వెళ్ళిపోతున్నాను. నేను ఊగిపోతున్నా, అంత నచ్చింది నాకు నిజంగా సినిమా. అండ్ మీరు మీ జర్నీ ఎంత మంచి జర్నీ, నిన్న మీరు నాతో కూర్చుని గంటసేపు మాట్లాడుతూ ఉంటే నాకు ఎంత నచ్చిందో మీరు చెప్పిన విషయాలు. పాపం ఆయన ఇంతకుముందు సరదా సినిమాలు తీశారు, స్పూఫ్ సినిమాలు తీసి ఎవరికో కథ చెప్దాం అంటే కూడా అబ్బాయి ఆయనతో అయితే అసలు ఆయన కథ అసలు మీటింగ్ కూడా వేస్ట్, వేరేదైతే చెప్పండి అని అన్నారంట. సో ఆయన పాపం ఎంత జర్నీ, ఇవాళ నేను ఇవాళ వచ్చింది ఏంటంటే చాలామంది జర్నీ గురించి మాట్లాడదామని, ఆయన ఎంత జర్నీ నుంచి ఇవాళ ఇంత మంచి సినిమా, అంటే ఎప్పుడు ఎవడు ఎక్కడ తిరుగుతాడో మనకు తెలీదు, తిరుగుతాడు అంతే. వాడికి ఒక కానీ కోరిక వచ్చిందా, ఎప్పుడు ఎవడ తిరుగుతాడో మనకు తెలియదు. సో అందులో క్లాసిక్ ఎగ్జాంపుల్ సాయి రాజేష్ గారు. అసలు నేను కలర్ ఫోటో చూసేప్పుడే నాకు అందరు చెప్పారు సార్ ఈయనకు చాలా విషయం ఉంది సార్, చాలా మంచి డైరెక్టర్ అయినా అంటే నాకు అర్థమైంది ఆయన కాంట్రిబ్యూషన్, ఆయన ఏం చేశారు ఏంటి అని. ఇంకా ఈ సినిమా అయితే రాసిన విధానం, ఒక్కొక్క సీను రాసిన విధానం అయితే అసలు నాకు నిజంగా నాకు బాగా నచ్చింది. నాకు పర్సనల్గా ఇలాంటి కథలు ఇష్టం కాబట్టి మీరు అలా చేయడం నాకు ఇంకా నచ్చింది. అండ్ అంత ఈజీ కాదు. జనరల్లీ ఏంటంటే సినిమా తీసేప్పుడు కొన్ని విషయాలు క్యారీ అయిపోతాం, ఆ మంచి ఫోటోగ్రఫీ ఉండాలి, సినిమాటిక్గా ఉండాలి, అసలు అది ఏం లేదు. చాలా న్యాచురల్గా జస్ట్ క్యాండిడ్గా అలా పెట్టినట్టు అలా తీసినట్టు ఉంది. దానికి కెమెరామెన్ గారి సపోర్ట్ కానీ మీ టీమ్ కానీ ఎవ్రీబడి డిడ్ అ వెరీ 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 నైస్ జాబ్. నాకు తెలుసు వీళ్ళందరూ కొత్త ఆర్టిస్టులు, జనరలీ పర్ఫార్మెన్స్ చేసేప్పుడు కొంతమంది సినిమాటిక్ పర్ఫార్మెన్స్ చేస్తారు. మొత్తం థ్రూఅవుట్ ద సినిమా ఎక్కడ పర్ఫార్మెన్స్ ఆ సినిమాటిక్ పర్ఫార్మెన్స్ లేకుండా చాలా జెన్యున్ నైస్ రియల్ టైం పర్ఫార్మెన్స్ అంటారు, రియల్ టైం పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాక్ట్ చేసి దానికి మీరు ఎంత ఎఫర్ట్ పెట్టుంటారు, ఎంత బాగా అనుకుని తీశారు, ఎంత బాగా తీశారు, ఇవన్నీ కూడా నాకు చాలా చాలా నచ్చినాయి. సో మనస్ఫూర్తిగా మీకు ఎలాగో ఇవన్నీ నేను పర్సనల్గా మీ నా సోఫా పక్కన కూర్చున్నప్పుడు అన్నీ చెప్పేశాను, బట్ పబ్లిక్లో చెప్పడం వేరు. చాలా బాగా తీశారు సార్, యూ డిజర్వ్ ఆల్ ద, అంటే మీ ఇంకా ఒక్క లైన్లో చెప్పాలంటే ఒక మదర్ ఒక బేబీని కనటానికి ఎంత ఎఫర్ట్ ఉంటుందో మీరు ఈ బేబీ అనే సినిమాకి అంత ఎఫర్ట్ పెట్టారు. థ్యాంక్ యూ.